అసలు హిందూయిజం అనేది అబ్సల్యూట్ డేంజర్లలో ఉన్నది. నేను మజా కడతలేను ఇలా, డ్యామ్ సీరియస్గా చెప్తున్నాను. ఇవాళ హిందువులు తనకు తాను కాపాడుకోగలుగుతారా, తోటి హిందువులను కాపాడుకోగలుగుతారా అన్నది ఒక పెద్ద సందిగ్ధం అయిపోయింది. ఇవాళ ఈ అట్రాసిటీస్ అనేది హిందువుల పాపులేషన్ తక్కువ ఉందో, ఎక్కడెక్కడైతే ఇస్లాం పాపులేషన్ అనేది ఎక్కడెక్కడైతే పెరిగిందో అక్కడక్కడ ఇవి జరుగుతూనే ఉన్నాయి. సాఫ్ట్ కార్నర్ ఎవరి మీద వస్తుంది లాస్ట్కి అని అంటే కొట్లాట ఏదన్నా ఉండని ఏడదాకం వస్తుంది అని అంటే హిందువుల పైన, హిందువుల దేవాలయాల పైన, హిందువుల ఇళ్లపైన, హిందువుల మనుషుల పైన దాడి జరుగుతుంది. మళ్ళీ సెక్యులరిజంగా ఢోంగ్ అని చెప్పి మాట్లాడతాడు ఒకడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి పార్వతీ వల్లభుడు ఫోటో చూపించి అభయముద్ర, దిస్ ఇస్ శివ, కాంగ్రెస్ కా చిహ్నం, మమ్ ప్యార్ తుమ్ నఫరత్ ఏదో మాట్లాడతాడు. బేర్ మినిమం టెంపరేచర్ అని ఉండాలి కదా ఇఫ్ యూ వాంట్ బి హెల్దీ. ఆ టెంపరేచర్ ఇప్పుడు లేస్తుంది. ఇది చూసి అందరు అప్రమత్తం అవుతున్నారు. ఇలా కంప్లీట్గా ప్రాంతీయ పార్టీలను వదిలిపెట్టేసినాయి ఈ మైనారిటీ ఓటు బ్యాంక్, ఎస్పెషల్లీ ముస్లిం ఓటు బ్యాంక్. బంగ్లాదేశ్లో వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది, విపిఏ. దీన్ని పాకిస్తాన్ నుంచి ఎనాక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 1965 బై పాకిస్తాన్. దీనిలో ఏం చేస్తారనంటే హిందువుల ప్రాపర్టీలు దోషేసుకుంటారు. చిట్టా నంబర్ 2లో నేను ఏం మాట్లాడుతున్నా అంటే అసలు హిందూయిజం అనేది అబ్సల్యూట్ డేంజర్లలో ఉన్నది. నేను మజా కడతలేను ఇలా, డ్యామ్ సీరియస్గా చెప్తుంది. ఇది చాలా సీరియస్ టాపిక్. హిందూయిజం అనేది అబ్సల్యూట్ డేంజర్లో ఉన్నది. అబ్సల్యూట్ అంటే అబ్సల్యూట్లా. ఇలా మనం భయపడాలా? వాళ్ళు ఎవరో డరవ్వా కామ్ అని అంటారు. ఇలా డరవ్వా కామ్ మనం ఉండాలా? ఎందుకు ఉండాలా అనేది ఆధారాలతోనే మీ చిత్రకోవద్దు కాబట్టి నేను స్ట్రేట్ చిట్టా నంబర్ 2కి పోతున్నా. ఇవాళ హిందువులు తనకు తాను కాపాడుకోగలుగుతారా, తోటి హిందువులను కాపాడుకోగలుగుతారా అన్నది ఒక పెద్ద సందిగ్ధం అయిపోయింది. మన ఆచారాలు మనకు ఉంటాయా, మన ఆచరణలు మనకు మిగులుతాయా, మన ఆలోచనలకు ఎవరైనా పెద్దపీట వేస్తారా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అసలు మన భవిష్యత్ ఏంది? వాట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ హిందూ అన్నది ఇలా పెద్ద క్వశ్చన్ అయింది. నేను మాట్లాడుతుంది తప్ప మీ కమెంట్ రూపంలో చెప్పు, ఇంటరాక్టివ్ సెషన్ ఉంటే జర బాగుంటుంది అని చెప్పి ఇలా అనుకుంటున్నా. బికాస్ ప్రతి హిందూ ఇలా ఇవ్వాలి. ఇవాళ ఈ అట్రాసిటీస్ అనేది ఇవాళ ఏదో బంగ్లాదేశ్లో అయినాయా, పాకిస్తాన్లో అయినాయా, లేకపోతే ఆ కాడికి వస్తే మన భారతదేశంలో అయినాయా, లేకపోతే ఇక్కడైనా అక్కడైనా అంటే ఎక్కడెక్కడనైతే హిందువుల పాపులేషన్ తక్కువ ఉందో, ఎక్కడెక్కడనైతే ఇస్లాం పాపులేషన్ అనేది ఎక్కడెక్కడైతే పెరిగిందో అక్కడక్కడ ఇవి జరుగుతూనే ఉన్నాయి. సాఫ్ట్ కార్నర్ ఎవరి మీద వస్తుంది లాస్ట్కి అని అంటే కొట్లాట ఏదన్నా ఉండని, లాస్ట్కి కొట్లాట ఏడదాకా మరలుతుంది అని అంటే హిందువుల పైన, హిందువుల దేవాలయాల పైన, హిందువుల ఇళ్లపైన, హిందువుల మనుషుల పైన దాడి జరుగుతుంది. బంగ్లాదేశ్లో కూడా మనం అదే చూసినాం. అసలు జరిగింది ఒక రిజర్వేషన్ మీద లొల్లి, ఆ రిజర్వేషన్ మీద లొల్లి సాల్వ్ కూడా అయిపోయింది. సాల్వ్ అయిపోయినాక ప్రభుత్వాన్ని కూల్చేసారు, ప్రభుత్వాన్ని కూల్చేసినాక సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చనికే కొంతమంది హిందూ పోరలు పోరగాలని కూడా రెచ్చగొట్టిర్రు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. అదంతా అయిపోయింది, రిజర్వేషన్ల మీద కొట్లాట అని అన్నారు, సేవ్ డెమోక్రసీ అని అన్నారు, ఎలక్షన్లు రిగ్గింగ్ అయినాయని అన్నారు, షేక్ హసీనాను పంపించేసారు. తర్వాత ఏమైంది అని అంటే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే హిందూ అనేటోడు ఎట్లా అయిపోయిందంటే నెత్తి మీద పోతాడు రాయి, నెత్తి మీద ఒకడు కొట్టుకుంటూ పోతాడు. మళ్ళీ సెక్యులరిజం కా ఢోంగ్ అని చెప్పి మాట్లాడతాడు ఒకడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి పార్వతీ వల్లభుడు ఫోటో చూపించి అభయముద్ర, దిస్ ఇస్ శివ, కాంగ్రెస్ కా చిహ్నం, మమ్ ప్యార్ తుమ్ నఫరత్ ఏదో మాట్లాడతాడు. ఈ సిగ్గుదప్పిన రాజకీయాలలో సిగ్గుదప్పిన వాళ్ళు, చరిత్ర హీనులు, చరిత్రకారులు ఎట్లయిపోతారు అని చెప్పినా సమాధానం ఏదైనా వెతుకుదామని అంటే దుర్బిని పెట్టుకుని చూసినా కానీ దొరుకుతలేదు. ఇవాళ భారతదేశంలో, భారతదేశంలో ఇది ప్రపంచంలో. ఎందుకంటే హిందూ అనేటోడు ఎంత చైతన్యంగా ఉన్నాడు అని అంటే బేర్ మినిమం టెంపరేచర్ దాకా తెచ్చుకుంటున్నాడా పెయిని అనేది ప్రాబ్లం. బేర్ మినిమం టెంపరేచర్ అని ఉండాలి కదా ఇఫ్ యూ వాంట్ బి హెల్దీ. ఆ టెంపరేచర్ ఇప్పుడు లేస్తుంది. ఇది చూసి అందరు అప్రమత్తం అవుతున్నారు. ఇలా కంప్లీట్గా ప్రాంతీయ పార్టీలను వదిలిపెట్టేసినాయి ఈ మైనారిటీ ఓటు బ్యాంక్, ఎస్పెషల్లీ ముస్లిం ఓటు బ్యాంక్. ప్రాంతీయ పార్టీలను వదిలిపెట్టి కన్సాలిడేట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, మనం నేషనల్ పార్టీలతో ఉంటేనే మనం ఏదైనా డ్రాఫ్ట్ చేసుకోవచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలతో మనం చేతులు కలిపితే కాదు. ఎందుకని అంటే జాతీయవాద పార్టీలతో మనం చేతులు కలుపుతూనే పెద్ద డెసిషన్స్ అయితే, లాజికల్ డెసిషన్స్ అయితే అండ్ యాక్ట్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ మన చేతులు ఉంటుంది, అప్పుడు ఆట ఆడదాం అని అన్న ఆలోచన బీజం అలా లోపల నాటేసిండ్రు. అందుకే కేసీఆర్ని డంపు చేసిర్రు వాళ్ళు, ఆడ జగన్ని డంపు చేసిర్రు వాళ్ళు. ఇక్కడ కంప్లీట్ గంపగుత్తగా కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి. ఈ చక్రం ఏదైతే ఉందో ఇది మీరు అర్థం చేసుకోర్రి, లేకపోతే కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుంది మనమంతా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే బంగ్లాదేశ్లో వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది, విపిఏ. దీన్ని పాకిస్తాన్ నుంచి ఎనాక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 1965 బై పాకిస్తాన్. దీనిలో ఏం చేస్తారనంటే హిందువుల ప్రాపర్టీలు దోషేసుకుంటారు, హిందువుల ప్రాపర్టీలు దోషేసుకొని జప్తు చేసేసుకొని పెట్టేసుకుంటారు. ఇది నేను మాట్లాడతలేను. మీకు ఇక్కడ బుక్కులు కూడా కనబడతాయి, ఈ బుక్కుల డిప్రైవేషన్ ఆఫ్ హిందూ మైనారిటీ ఇన్ బంగ్లాదేశ్,
అబ్దుల్ బర్కత్ బుక్ రాసిండు. అబ్దుల్ బర్కత్ ఒక బుక్ రాసిండు, డిప్రైవేషన్ ఆఫ్ హిందూస్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ త్రూ వెస్టర్న్ ప్రాపర్టీ యాక్ట్. ఇట్లాంటి ప్రాపర్టీలు ఏంది అని అని అనుకుంటున్నాం. సుమారు 748,850 ఫ్యామిలీలు అగ్రికల్చర్ ల్యాండ్ని కోల్పోయారు బంగ్లాదేశ్లో. టోటల్ అమౌంట్ ఆఫ్ లాస్ట్ ల్యాండ్ లాస్ట్ బై ది హిందూస్ ఏదైతే ఉన్నదో అలా ఇండ్లకేం తీసుకుంటాం మనం చూస్తామో, సుమారు 1.64 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ది భూమి బంగ్లాదేశ్లో, అంటే 6,640 square kilometers భూమి వెస్టర్డ్ ప్రాపర్టీ యాక్ట్ కింద జప్తు చేసుకున్నది బంగ్లాదేశ్ హిందూల ప్రాపర్టీలు. అంటే సుమారు 53% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఓన్డ్ బై ది హిందూ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ ఏదైతే 53% ఆఫ్ ది ల్యాండ్ ఓన్ చేసిందో బంగ్లాదేశ్లో, కంప్లీట్గా ఓన్ చేసుకున్నారు, విచ్ కాంట్రిబ్యూట్స్ 5.3% ఆఫ్ ది టోటల్ బంగ్లాదేశ్. 53% హిందూల ప్రాపర్టీ ఏదైతే ఉండేదో భూముల రూపంలో, అది 5.3% ఉన్నది బంగ్లాదేశ్లో, అది మొత్తం జప్తు చేసుకున్నది వెస్టర్న్ ప్రాపర్టీ యాక్ట్లో. ఎవడన్నా దీన్ని డినై చేస్తాడా నాకు చెప్పుండ్రి. బై 1997లో సుమారు 40% ఆఫ్ ది హిందూ ఫ్యామిలీలు ఏవైతే ఉండనో ఈ యాక్ట్ వల్ల ఎఫెక్ట్ అయినాయి. ఇది చరిత్ర, దీన్ని ఎవడన్నా ఛాలెంజ్ చేస్తారా అని నేను అడుగుతున్నా. ఇవాళ సుమారు 1.5 ఆఫ్ హిందూ ఓన్ ల్యాండ్ హ్యాస్ బీన్ కన్ఫిస్కేటెడ్ బై ది విపిఐ యాక్ట్. సుమారు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, అసలు ఆ దగ్గర ఏం లేదు బంగ్లాదేశ్లో. ఇట్లాంటి వెస్టర్న్ ప్రాపర్టీ యాక్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పాకిస్తాన్ నుంచి కొనుక్కొని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి చేసినారు. ఇది ఇది కాగిపోయిందా అని అంటే ఇది కాగిపోలే. ఈ డిప్రైవేషన్ ఆఫ్ ది హిందూ మైనారిటీ ఇన్ బంగ్లాదేశ్ యాక్ట్ ఇన్ అబ్దుల్ బర్కత్ రాసిండు, ఈ ప్రాపర్టీ వల్ల ఇంత అయిందని. మన భారతదేశంలో ఇది లేదు కదా గిరీష్, మనం సేఫ్ ఉన్నామంటే పిచ్చోళ్ళు మీరు. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ కుకూ ల్యాండ్. మీ కళ్ళల కాకులు పొడిచినాయని అని అంటే నేను ఇవాళ మీకే చెప్తున్నా ఫ్రెండ్స్, నేను మీ కళ్ళల కాకులు పొడిచినాయని ఇవాళ రాజకీయ నాయకులు అని అనుకుని ఫైదే లేదు. ఎందుకంటే భారతదేశంలో దానికంటే డేంజర్ ఉన్నది, వక్ఫ్ వక్ఫ్ దీనికంటే డేంజర్ ఉన్నది. ఇదేం చేస్తున్నది అని అంటే ఇవాళ ఆల్మోస్ట్ థర్డ్ భారతదేశంలోనే అత్యంత ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ ఏంది అని అంటే వక్ఫ్. ఇది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అలా దేవుడికి ఇచ్చేసినాము, ఇది అల్లాకి ఇచ్చేసినాము, దానివల్ల మేము మైనారిటీలకు సేవ చేస్తామని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ మైనారిటీలు ఇంకా గదే పంచర్ షాప్లు మన పాన్ షాప్ల దగ్గరనే ఆగిపోయారు కదా. ఎంతమంది ఉన్నారని పెద్ద స్కిల్ డెవలప్ చేసి ఓ తీసుమార్కాన్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. అసదుద్దీన్ ఓవైసీ దానికి సాక్ష్యం కదా. రేహాన్ చికెన్ షాప్ జిందాబాద్, రేహాన్ బీఫ్ షాప్ జిందాబాద్, ఇవే మాట్లాడుకుంటూ పోతాడు. మళ్ళీ ఇంతగానం ల్యాండ్ బ్యాంక్ పెట్టుకొని మీరు ముస్లింలకు ఏం చేసినరా, ముస్లింల యువకకి ఏం చేసినరా, ఎవడు మాట్లాడాడు? ఆ అభివృద్ధి అనే ముచ్చటనే మాట్లాడదు. ఎంతసేపు ముస్లిం యువతని భట్కాంచే మాటలు మాట్లాడి, బైకావు మాటలు మాట్లాడి, అలా నువ్వు భడకావు భాషలతో బద్నాం చేసి అలా మీద అలా విషబీజాలు నాటడమే ఇలా పని. ఇప్పుడు మనం అది మాట్లాడినాం అనుకో, మనం వ్యభిచారులం అవుతాం. బట్ నేను డేటాతో మాట్లాడుతున్నా కదా. కొంతమంది కళ్ళకి కంతలు కట్టుకొని బతుకుతారు, ధృతరాష్ట్రులు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని అనుకుందాం. వీళ్ళు కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు, అది కూడా చూసి మనం గుర్తుపెట్టుకోము. ఇవాళ వక్ఫ్ బోర్డుకి సుమారు థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఇన్ ఇండియా అంటే మీరు నమ్ముతారా? సుమారు వక్ఫ్ బోర్డు 8.7 lakh ప్రాపర్టీస్ని 9.4 lakh acres మొత్తం భారత భూభాగంలో, సుమారు 9.5 lakh acres ఆఫ్ ది భూమి భారతదేశంలో ఉందంటే మీరు నమ్ముతారా? దీని ఎస్టిమేటెడ్ వాల్యూ 1.2 lakh crore, 1.2 lakh crore దీంది. ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డ్, షియాకి 2 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి, బీహార్లు ఉన్నాయి, ఆ తెలంగాణలు ఉన్నాయి. సుమారు ఇక నేను ఇక ఏం మాట్లాడాలని మీకు అర్థమవుతలేదు. ఈ వక్ఫ్ కాడికి మనం పోయి చూస్తే ఇది ఈడు కాగిపోతుందా, ఈడు కాగిపోతుందా అని అంటే కాదు. వక్ఫ్ కంటే డేంజర్ ఉన్నది ఇంకొకటి మీకు తెలుసా అని అడుగుతున్నా. మీరు ఇప్పుడు వక్ఫ్ కోసమే మాట్లాడుతున్నారు. నేను భారతీయ జనతా పార్టీలా నా చొప్పనించుగా చౌకీదారికి ఇంకా అప్రమత్తం చేస్తున్నా, మిమ్మల్ని ఇంకా అప్రమత్తం చేస్తున్నా. ఎందుకంటే ఆయన క్లారిటీ ఉంది, ఆయన చేస్తున్నాడు. ఒక్కొక్క కడ చేసుకుంటూ ముంగడికి పోతున్నాడు, మన జీవితాలలో చైతన్యం తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే మీరు కళ్ళ కంతలు కట్టుకొని గుడ్డు గుర్రాల పనులు దొంగతున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకు చెప్పాలనా? వక్ఫ్ గురించే మీరు మాట్లాడుతున్నారు. క్యాథలిక్ చర్చ్ దగ్గర ఎంత భూమి ఉందో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అని అడుగుతున్నా. ఇవాళ వక్ఫ్ బోర్డు థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డరు, కాకపోతే క్యాథలిక్ చర్చ్ అనేది సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా. ఆధారాలతో మీ చిత్రగుప్త ఇప్పుడు చెప్పుకుంటూ వస్తాయి ఇక్కడికి. చర్చ్ ఏదైతే ఉందో వాస్ట్ హోల్డింగ్స్ అరౌండ్ 17.29 crore acres వాళ్ళ దగ్గర ఉన్నాయి భారతదేశం మొత్తంలో. అంటే నమ్ముతారా? ఎంత? 17.29 acres. గిరీష్ అనేటోడు బ్లాంక్ మాట్లాడాడు, చిత్రగుప్త అనేది ఆధారాలు లేకుండా మాట్లాడది. మీ ఆదరణ పొందాలంటే మేము ఆధారాలు ఇవ్వాల్సిందే. క్లారాన్ అనే ఇండియన్ మ్యాగజైన్లో May 22
2024కి వచ్చిన కథనం మీ ముంగట పెడుతున్నా. వక్ఫ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళ క్యాథలిక్ చర్చ్ల గురించి 17.29 lakh acres ఏదైతే ఉన్నదో, స్క్రోర్ ఏకర్స్ లాక్ ఏకర్స్ కూడా కాదురా నాయన, ఇది ఉన్నదో మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు? సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఎవరికన్నా ఉన్నది అంటే క్యాథలిక్ చర్చ్కు ఉన్నది. ఇలా వాల్యూ ఎంత అనుకున్నావు? ఎస్టిమేటెడ్ వాల్యూ 20,000 crore. ఎంత? 20,000 crore ఈ ల్యాండ్ బ్యాంక్. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే ఇక మీకు ఇక చెప్తున్నాయి కదా, ఇక చర్చులు, స్కూళ్ళు, కాలేజీలు అక్కడెక్కడైతే క్యాథలిక్ అసోసియేషన్లు ఉంటాయో అక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి ఈ ప్రాపర్టీ అంతా ఉంటుంది. దరిద్రం దండయాత్ర చేస్తుడు ఏంది తెలుసా, ఈడికేమో వక్ఫ్ ఉన్నది మైనారిటీ అనే చెప్పుకునే మెజారిటీకి, ఈడికేమో చర్చిలు క్యాథలిక్ చర్చిల మీద ఉన్నది. మళ్ళీ వీటి మీద గవర్నమెంట్ పట్టున్నదా? లేదు. వాళ్ళ సొంత సంస్థలు ఇవి నడిపించుకుంటాయి. హిందూ ఎవడు దేశంలో అనంటే 8th graded citizen, సెకండ్ 3rd grade కూడా కాదు, ఇలా 8th graded citizen. ఎందుకు? మన దేవాలయాలన్నీ గవర్నమెంట్ చూస్తుంది. మనకు చేత కాదు, చేతగాని దద్దమ్మలం కదా, పీకనికి ఉన్నాం కదా, దేశంలో కట్టలుగట్టనికి ఉన్నాం కదా. ఇప్పుడు కమెంట్ రూపంలో వెట్రురా ఎవడన్నా పెడితే దీనికి ఆన్సర్ ఇవ్వరు నాకు? దీనికి ఆన్సర్ ఏంటిరా? ఎంతసేపు నేను విద్వేషపూరితమైన భాషలని అంటారు కదా, మీ ఆలోచన ఏ రకంగా ఉందన్నా చెప్పుని నాకు. వై దెర్ ఇస్ అ డామినెన్స్? ఇంకా కలోనియల్ మైండ్ సెట్ ఎందుకు ఉండాలా నా దేశంలో? నా దేవాలయాలు మీకు గులాంలు ఎందుకు కావాలా? నా దేవాలయాలు మీ ఆ దేవాలయ ఆస్తులు మీకు దాసులు ఎందుకు కావాలా? అరే బ్రిటిష్ వాళ్ళు పోయినా ఇంకా బానిసత్వం పోలేదే దేశంలో, ఇంకా అదే మైండ్ సెట్లు ఉన్నాం, ఇంకా అదే మైండ్ సెట్లు ఉన్నాం. ఇవాళ 1959లో తమిళనాడు రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్, HR&CE అని అంటారు. ప్రామినెంట్ ఎగ్జాంపుల్ కాదా? గుడిలను కంప్లీట్గా వాళ్ళ జప్తులకు తీసుకొని, గుడిలను కంట్రోల్లోకి తీసుకొని, దాని మేనేజ్మెంట్ని తీసుకొని, దాని పై గుడి దేవాలయానికి వచ్చే పైసలని వేరే దగ్గర మార్చుకోలేదా లీగల్గా? అపాయింట్మెంట్ ఆఫ్ ది ట్రస్టీస్ అండ్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టు మేనేజ్ టెంపుల్, ట్రస్టీలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను పెట్టుకొని మేనేజ్ చేయలేదా? సూపర్విజన్ ఆఫ్ టెంపుల్స్ని మొత్తం జప్తు చేసుకోలేదా? అథారిటీ టు ఇంటర్వీన్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఎట్లయింది లడ్డు విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. కంప్లీట్ అథారిటీ తీసుకొని నువ్వు ఏమైనా దేవాలయాలను బాగు చేసినావంటే ఆస్తులు వాయ్, కంప్లీట్గా దేవాలయాలు ఏమవుతున్నాయంటే నగలు వాయ్, కంప్లీట్గా దేవాలయాలను ఏం చేస్తున్నావు అంటే ధ్వంసం అయిపోయాయి. ఇంకేం చేస్తున్నావు రాబోయే అని అంటే ట్రస్ట్లను ఆని పెడుతున్నావు, అన్య మతస్థులను పెడుతున్నావు. తమిళనాడులో ఏమేమి చూడలేదా మాకు తెలియదా, ఏమేమి దాయినాయో, ఏడుదాకా పోయిందో మొత్తం ఇదంతా. కేరళలో పినరాయి విజయను ట్రావన్కోర్, ఏదైతే పద్మనాభ స్వామి టెంపుల్ అనుకుంటా కదా, ట్రావన్కోర్ దగ్గర ఒక అన్యమతస్థుని పెట్టిండు. అట్లెట్లా? అది ఏముండదు, టెంపుల్ మొత్తం ఆధీనంలో ఉంటుంది కాబట్టి మేము ఎవరినైనా పెడతాం, బద్దలు వలగొడతామని చెప్పి ప్రొటెస్ట్ స్టాల్ అయితే అది ప్రింట్ మిస్టేక్ అయింది, లీగల్ అట్లేం లేదు, అట్లాంటిది ఏం లేదు అని మళ్ళీ వెనకకు జరిగినారు. హిందూ చైతన్యం అయినప్పుడల్లా వెనకకు జరిగినారు, కాకపోతే నువ్వెప్పుడు అవుతావు అని అనేది ఇంపార్టెంట్ ఆడ. ఎన్నిసార్లు అమెండ్మెంట్లు తీసుకొచ్చారంటే ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అమెండ్మెంట్ తీసుకొచ్చారంటే ఆదరణతోనే ఇవాళ మీ రక్తం మరగాల, తెలవాల మీకు జరుగుతున్న అన్యాయం ఏందనని. నేను లీగల్గా మాట్లాడుతున్నా, పొలిటికల్గా మాట్లాడతలేను, కాన్స్టిట్యూషనల్ బద్ధంగా మాట్లాడుతున్నా. దీస్ ఆర్ ఆల్ ది యాక్ట్స్. 1959లో తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ వచ్చిందా లేదా, తెలంగాణలో ఆపరేషన్స్ అండర్ ది సేమ్ యాక్ట్ అస్ ఆంధ్రప్రదేశ్ అంటిల్ ఇట్ ఎనాక్ట్స్ ఇస్ ఓన్ లెజిస్లేషన్ అని చెప్పినారు. మళ్ళా భయంకరమైన హిందూ అని చెప్పుకుంటాడు కదా బద్మాష్ కేసీఆర్, మళ్ళీ ఏమైనా చేసిండా? ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసిండు కదా. కర్ణాటకలో ద కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ 1997, భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు కర్ణాటకలో అధికారం రాలే, ఎంపీ కట్టలు కట్టింది మళ్ళీ హిందువులకు, ఇవాళ మాట్లాడుతున్నా. కేరళ ద ట్రావన్కోర్ కోచింగ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ 1950 అప్లైస్ టు ది పార్ట్స్ ఆఫ్ కేరళ. ఒడిశా హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1951, మహారాష్ట్ర ద మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1950 కవర్స్ హిందూ టెంపుల్స్ అండ్ రిలీజియస్ ఎండోమెంట్స్, గుజరాత్ పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1950. ఇక మళ్ళీ మోదీ గారు అయితే ఆడికేనే వచ్చారు కదా, మళ్ళీ ఏమాయి గుజరాత్లో కట్టలు కట్టినామా మనం అందరం కలిసి? నెత్తి కొట్టుకొని ఏ రాయి అయితే అన్నది నడుస్తున్నది ఆడ. మధ్యప్రదేశ్లో ద మధ్యప్రదేశ్ పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1951 బ్రిటిషర్లు అప్పుడు అలా ఆధీనంలోకి చేసుకొని పెట్టిన యాక్ట్, యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసినారు. 2017లో ఇది ఏడుకాగిపోయింది అని అంటే 2017లో ఇది ఏడుదాకపోయిందంటే ఇస్లామిస్ట్ ఫిరాత్ హకీమ్ హూ ప్రౌడ్లీ అనౌన్స్ దే ఆర్ అన్ఫార్చునేట్ హు ఆర్ నాట్ బోర్న్ ఇన్ ఇస్లాం. మీరు దురదృష్టవంతులు అగర్ ఇస్లాంలో ఉట్టకపోతే అని అంటాడు. వీడికి సిగ్గుచరం ఉన్నదా అనంట నేను, వీడికి ఎంత జిగర్ ఉండాలి 2017లో ఇట్లా మాట్లాడినకే?
వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అండర్ ది ఫోల్డ్ ఆఫ్ ఇస్లాం అని అంటాడు, వాళ్ళని ఇస్లాంలోకి తీసుకురావాలని అంటాడు. అండ్ హీ వాజ్ మేడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ తారకేశ్వర డెవలప్మెంట్ బోర్డ్ విచ్ వాజ్ గవర్నింగ్ ది 200-year-old తారకేశ్వర్ శివ టెంపుల్ ఇన్ హూగ్లీ డిస్ట్రిక్ట్ కర్ణాటక. వీడిని తారకేశ్వర్ మన ఏమంటారు, తారకేశ్వర డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ చేసిర్రు ఈయన్ని, ఇట్లాంటి మాట్లాడినోడిని ఈయన ఎట్లా చేస్తారు శివ టెంపుల్కి చెప్పుర్రి 2017లో. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా హంగామా చేసిందా? సెంట్రల్లో బీజేపీ ఉన్నది, అందరూ ఉన్నారు, మనమందరం ఉన్నాం. ఇక్కడ ప్రాబ్లం అని అంటే నేను ఇవాళ ప్రభుత్వాలను చూసి మూతపరి చేసుకోకుండ్రి, మీ నాలెడ్జ్ను పెంచుకోండ్రి, మీ సత్తాను పెంచుకోండ్రి, మన మూతపరిని పెంచుకోండ్రి, మన ఆలోచనను పెంచుకోండ్రి, సబ్జెక్టును పెంచుకోండ్రి. రాజ్యాంగాన్ని బద్ధంగా ఉండుర్రి, రాజకీయాలకు కాదు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడు దీని మీద ఎందుకు మాట్లాడలే? తిరుపతి లడ్డు వివాదం బయటికి తీస్తుంటే మొత్తం ఆర్కేవ్లకైనా బయటకు వెళ్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ. వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగిపోలే. ఇవాళ హిందూయిజం అనేది ఎట్లయిపోయింది అని అంటే ఒక మజాక్ మస్కరా పని అయిపోయింది. ఎస్, మీరు వింటుంది కరెక్ట్, ఒక మజాక్ మస్కరా పని అయిపోయింది. ఇది నేనంటే నేను కులయాం రాస్తున్నారు కూడా, సండే గార్డియన్లో వచ్చిన రిపోర్ట్ చెప్తున్నా మీకు నేను. హిందువుల దేవాలయాలపైన నాన్ హిందువులతోని ఇలా దేవాలయాల నడుపుని అనేది ఒక మజాక్ మస్కరా పని అయిపోయింది. సండే గార్డియన్లో వచ్చిన కథనం మీకు చెప్తున్నా. కేరళ గవర్నమెంట్ పినరాయి విజయం నేనేం చేసిందో మాట్లాడినా? అరే నేను మాట్లాడాడు కాదు ఫ్రెండ్స్, నేను మాట్లాడాడు కాదు. ఇవాళ మీరు చూడుండ్రి ఏది, యాంటీ ఇండియా అండ్ యాంటీ హిందూ నరేటివ్ కౌచ్డ్ యాజ్ ది యాంటీ మోడీ ఒపీనియన్ ఇస్ ప్రివలెంట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్. ప్రొఫెసర్ సల్వతోర్ బబోన్స్ గాడు మాట్లాడతాడు. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎట్లా చేసుకుంటూ వచ్చిందో మనం అంతా చూసినాం. కాంగ్రెస్ ఎట్లా చేసుకుంటూ వచ్చిందో మనం అంతా చూసినాం. మోడీని అమెరికాకు కూడా ఓడియకుండా చేసి వీళ్ళు వెనకటికి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చను హిందూకి అగేన్స్ట్గా పోతే మోడీకి అగేన్స్ట్గా పోతామని అంటే కాదు, నేనేమంటా అంటే 3 ముఖ్యమంత్రి అయిన గుజరాత్కు ఉన్నప్పటికీ గుజరాత్ యాక్ట్ ఆఫ్ ఎండోమెంట్ అనేది చేంజ్ చేయలేదు తను కూడా. ఎందుకంటే ఇది అంత సెన్సిటివ్ టాపిక్, ఎందుకంటే నా హిందూ చైతన్య మైండా. ఇలా వక్ఫ్ గురించి మనం ఇంత తెలుసుకుంటున్నాం కాబట్టి అబ్బా ఇంత నష్టం జరుగుతుందా అది మనం కుసబెట్టి తీసేసిండు అనుకో. ఆయన చేసేది కరెక్ట్ అంట. నేను హిందూ అనేటోడికి ఫస్ట్ చైతన్యం లేదు. ఆర్టికల్ 370 కూడా మనం తీసిన తర్వాత మాట్లాడతాం, అమ్మా ఆర్టికల్ 70 ఇట్లుండే, 370 ఇట్లుండేనా, అది మోదీ గారు వచ్చినాక మనకు పరిచయం అయిందే. ఆయన వెనుకటికాడ ధర్నా చేసినప్పుడు కూడా మనకు పెద్దగా తెలియలేదే, అది తీసినాక దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని అంటే వీళ్ళు గాయగాయ గత్తర గత్తర చేస్తుంటే తెలిసింది. ఈ వక్ఫ్ కూడా ఎంత డేంజరో, ఎంత సెన్సిటివో మరియట్ హోటల్ కేస్ జడ్జ్మెంట్ చదువుండ్రి తెలుస్తుంది. మన హైదరాబాద్కి సంబంధించింది క్లాసికల్ జడ్జ్మెంట్. ఎంతమంది పోయి హైకోర్టులలో పిటిషన్లు పెడతారు చెప్పుడు ఫ్రెండ్స్, కోర్టు ఫీజులు కట్టుకుంటా. నా అయ్యా జాగీర్ అన్నట్టు చెప్పి పడేస్తారు వీళ్ళు, అయ్యా జాగీర్ అన్నట్టు ఓడయ్యా జాగీర్ రా పోయి, నాకు అర్థం కాదు భూములు. ఇంతగానం ఘోరంగా నడుస్తున్నది. ఇది ఎవరు తీసుకొచ్చారు? మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇవాళ ఈ కాంగ్రెస్ మాట్లాడుతుంది నేను ప్రైమ్ మినిస్టర్ని చేస్తానని. మీ ఆలోచన ఏడబెట్టుకుంటారు ఒకసారి, ఇక గుర్తుపెట్టుకోరు మీరు. ఇప్పుడు మోదీ గారు, యోగి గారు, హేమంత బిస్వా గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎన్డీఏ కూటమి, ఇదంతా ఫైన్. మీ కూటమి మీ దగ్గర ఉన్నదా? ఆర్ యూ సెల్ఫ్ రియలైజ్డ్ ఆర్ నాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. ఇవాళ ప్రొఫెషనలిజం అండ్ టెక్నికల్ ఇది మనది మనం కాపాడుకోవాలని అంటే ఇది పొరగల మజా గాది గీయాల. మీరు చైతన్యం కావాలా? రాజకీయ నాయకులు వస్తారు పోతారు, మనం ఉండాలా? పార్టీ ఆయంగే, పార్టీ జాయింగే, బట్ భారత్ రైనా చాయే. అగర్ భారత్ రైనా చాయే తో అప్నా ధర్మ్ రైనా చాయే. ధర్మంతోనే ధనం, ధనంతోనే ధర్మం. ధర్మస్య మూల్యం అర్థస్య అనుకనే చెప్పలే చాణక్యుడు. ఇప్పుడు మనం ఏం చేయాలా అని చెప్పి మనకు ఒక ఆలోచన వస్తే మన ప్రొఫెషనలిజంని పెంచుకోవాలా? ఏదో గాయగాయ గత్తర గత్తర చేసి లొల్లిపెట్టంగానే అయిపోతుంది. రాజకీయ బద్ధంగా కొట్టాలా, రాజ్యాంగ బద్ధంగా కొట్టాలా. వీ షుడ్ బి కాన్స్టిట్యూషనలీ కరెక్ట్. జజ్బాతీలకు పోవద్దు. మనం జజ్బాతీలకు పోయి జైళ్ళల్లో కూర్చుంటే మన పెళ్ళం పిల్లలకు లెటర్లు రాసుకొనికెళ్ళు పెన్ను పేపర్లు ఇయ్యరు పుల్వాలా చాచా గాంధీకి ఇచ్చినట్టు. లాలా లజపత్ రాయ్ కట్టెలతో ఎట్లా కొట్టిర్రు స్వతంత్ర సమర పోరాటంలో, ఆలోచించుర్రి. వీళ్ళకి ఎందుకు జరగలే అట్లాంటి దాడులు? వీళ్ళు బ్రిటిష్ చెంచాలుండే, వీళ్ళకి అందుకే పెన్నులు పేపర్లు ఇచ్చి లెటర్లు రాపించుకున్నారు. అదే లాలా లజపత్ రాయ్, వీర్ సావర్కర్ ఇట్లాంటి స్వతంత్ర పోరాటంలలో ఆ మహనీయులకు ఎంత ఛేదనుభవం అయింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ త్యాగాలు మరచిపోయేటట్టు ఉన్నాయా? వీళ్ళు దూరం చేసిరు చరిత్ర మనకు. అందుకే ప్రొఫెషనలిజం పెంచుకోవాలా, టెక్నాలజీని కరెక్ట్గా వాడుకోవాలా, సబ్జెక్టు తెలుసుకోవాలా. ఇవాళ రైటర్స్ అండ్ రీసెర్చర్స్ అందరూ యూనిటీ కావాలా? అరే ఈడ నా ఇప్పుడు మా శ్రీధర్ అన్న నిన్ననే అన్నాడు, గిరీష్ భాయ్ మనం యూనిటీ మాట్లాడుతున్నాం, ఈడ 4 హిందీలో ఒక్కొక్కడు పడదని అంటారు. కరెక్ట్, అది మేము అందుకే 4 పేర్లు తీసుకున్నాం, 4 మాట్లాడుతున్నాం, 4 ప్రోత్సహిస్తామని అని అంటున్నాం. ఈ దుకాణం మీది అని చెప్తాం.
ఈ రీసెర్చ్ రైటర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి చిత్రగుప్త్ ఇది మీది అని ఎందుకు చెప్తాం? బికాస్ వీ ఓన్ అప్, వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ యూ. మేము నీడ నిలబడ్డం అంటేనే అది మీతోని, మీ ప్రోత్సాహంతో. మీ ప్రోత్సాహం లేకపోతే నేను ఎందుకు నిలబడుతుంది? డిబేట్ ప్రజెంటేషన్స్ స్టార్ట్ కావాలా? ఇవాళ మనం ఇట్లా మాట్లాడుడు కాదు, గిరీష్ ఒక్కడు మాట్లాడుడు కాదు, చిత్రగుప్తులు మాట్లాడుడు కాదు, పాపం రాజాసింగ్ అన్న మాట్లాడుడు కాదు, బండి సంజయ్ అన్న మాట్లాడుడు కాదు, నరేంద్ర మోదీ గారు మాట్లాడుడు కాదు, కిషన్ అన్న మాట్లాడుడు కాదు. ఈడ ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే మీరు మాట్లాడాలనంట నేను. ఈడ మీరు మాట్లాడాలనంట. హిందూ హృదయ సామ్రాట్ మనం కావాలా? మన ఇంట్లోకేనా పుట్టాలా? అందులోకేనా పుట్టాలనంటే నువ్వు కొట్టాడాల్సిన అవసరం లేదు. డిబేట్ చేసుడు స్టార్ట్ చేయి, క్వశ్చన్ చేసుడు స్టార్ట్ చేయి, అనలైజ్ చేయి, అనలిస్ట్గా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఏమవుతుందో అని ప్రశ్నించు. ఎందుకు అని ఒకటి అడుగు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఒక సినిమాలో బాబుమోహన్ కూడా నేర్పుతాడు, అమ్మో నాకు తెలవాలా బుచ్చుకి బుచ్చుకి అని అని అడుగుతాడు. అడుగుర్రి, ఎందుకు, ఏమిటి, ఎలా అడుగుడు షురూ చేయరు. మనది మంచిగా అయినప్పుడు, ఇప్పుడు వర్క్ అమెండ్మెంట్ బిల్ ఉన్నది, దాన్ని మార్కెట్ చేసుడు నేర్చుకోండి. మన కొట్లాట మన ఇంట్లో మనమే కొట్లాడాలా? వేరేడు వచ్చి కొట్లాడాడు, అది మార్కెట్ చేసుకున్నాడు నేర్చుకోండి. ఏది కరెక్టో తెలుసుకోండి. గిరీశన నువ్వు ఇది పెట్టు, శ్రీధరన్న నువ్వు ఇది పెట్టు, ఫలానా ఛానల్ నువ్వు ఇది పెట్టు. అందరు ఎంత చేస్తారు? ఒక్క 2 గంటలు మీరు టైం తీసేదాకా లేకపోతే కుదరదు. ఎందుకంటే ఇది మన కల్చరల్ అండ్ ఐడెంటిటీ కొట్లాట. నువ్వు రీసెర్చ్ కావాలి, రీసెర్చర్ కావాలన్నా, రైటర్ కావాలన్నా, నువ్వు మార్కెట్ చేయాలన్నా, నువ్వు ప్రొఫెషనల్ కావాలన్నా, నువ్వు ఒక రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలన్నా, ఇదంతా ఎందుకు? నీ కల్చర్ని, మన ఐడెంటిటీని కాపాడుకోనికే. దీని తగ్గట్టు మ్యూజిక్ అండ్ టాలెంట్ని పెంచుకుంటావు అని ఉన్నమాట చెప్పాలన్నానంటే, దీని అన్నిటికీ మనకు ఫైనాన్స్ కూడా అవసరం ఉంటుంది. మనకు మనము ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుంటా ఒక ఫైనాన్షియల్ హబ్ క్రియేట్ చేసి మన జజ్బాతిని కంట్రోల్ చేసుకొని దేశ న్యాయ వ్యవస్థను, దేశ రాజకీయ వ్యవస్థను అండ్ మోదీ హే తో మున్కిన్ హే అనన్న ఈ మాటను మనసులో పెట్టుకొని భారతీయ అననే ఈ పార్టీ ఏదైతే ఉన్నదో, భారత తత్వాన్ని ఏదైతే పెంచి పోషిస్తుందో ఆ పార్టీని మనం గెలిపించుకునేటట్టు పోయి మన ఫైనాన్సెస్ మనం కన్సాలిడేటెడ్ చేసుకొని 1 రూపాయి మనం సంపాదించిన 1000 రూపాయలల్లో, నేను 100 రూపాయలల్లో అంటలేను, 1 రూపాయి ఇట్లాంటి సంఘటనంలా పెట్టుడు షురూ చేయాలా. స్పిరిచువల్ స్కాలర్షిప్లు ఏవైతే అని అంటాం కదా, ఇవి పెంచాలా, ప్రోత్సహించాలా. ఏదైతే స్కూళ్ళల్లా మంచి నడవడి నేర్పే స్కూళ్ళల్లా అడ్డమైన ఎవాంజలిస్టులు వచ్చి అక్కడ కూర్చుంటారు, వాళ్ళ వాళ్ళ మతం బోధించడానికి ప్రయత్నం చేస్తారు. మన స్కూళ్ళల్లో వేరే వాళ్ళు ఎందుకు, మన దేవాలయాల వాళ్ళు ఎందుకు? ఇది క్వశ్చన్. అది నీ దగ్గర నువ్వు చేసుకో. అది నాకు నచ్చదు కదా, నేను చెప్పు ఇప్పుడు విష్ణు శ్లోకం నీ దగ్గర చెప్తా అంటే నువ్వు నచ్చుతుందా? ఈ అడ్డమైన మాటలు మనం మాట్లాడగానని అంటావు నాకు. నీకు అది నచ్చినప్పుడు నాకు నీది ఎందుకు నచ్చుతుంది అని అంట. ఇది షురువు కావాలా, ఈ ప్రోత్సాహనం మొదలుపెట్టాలా. కమ్యూనికేషన్ అండ్ సోషల్ నెట్వర్క్ అబ్సల్యూట్గా స్టార్ట్ కావాలా. లాస్ట్కి ఏ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ అని అంటారు ఫ్రెండ్స్. ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పోరలకు కుసోబెట్టి ఒబేసిటీని వెంచకుర్రి. రాత్రింబగలు చదువుతున్నాడు, 8:30 అన్నం తింటాడు, కూసుంటాడు, తర్వాత రాత్రి 12 గంటల వరకు చదువుకుంటాడు. అబ్బా నా కొడుకు నా బిడ్డ మంచిగా చదువుకుంటారు, రేపు అవుతారు ఐఏఎస్ ఐఫిఎస్ ఐఎఫ్ఎస్లు అవుతారు అని అనుకుంటారు. కాకపోతాడు సాయంత్రం రాత్రి తినడానికి మళ్ళీ మళ్ళీ తిని ఆడు ఒబేసిటీ పెంచుకుంటున్నాడు. సో మార్కులకు ఇచ్చే వాల్యూ ఎంత అవుతున్నదో అప్పుడప్పుడు వాళ్ళ జీవితాలకు కూడా ఇచ్చుడు మొదలెడదాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ పిల్లలది పెంచుదాం, బికాస్ ఎ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటారు. ఈ కంటెంట్ గిట్ల మీకు నచ్చినట్లయితే, హిందూ జాగ్రత్త అవుతాడు అని చెప్పి మీకు నమ్మకం ఉంటే, ఇంట్లో ఆధారాలు ఎవడు ఇయ్యలేడు, నేను చెప్తున్నా కదా, ఇంట్లో వీళ్ళు కౌంటర్ కూడా చేయలేరు ఫ్రెండ్స్. గర్వంతో చెప్తలేను, గర్జించి చెప్తున్నా, గర్వంతో చెప్తలేను, ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి చెప్తలేను. ది డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ కౌంటర్, వాళ్ళు ఇయ్యలేరు మనకు. ఇది మీ మన మూతబరి. ఈ మూతబరికి మీరు తోడ్పడతారా అని అంటున్నా, చేయల చేసి నడుపుతారా అని అంటున్నా, ఓ నలుగురికి షేర్ చేయండి అని చెప్పి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అట్లీస్ట్ మేము రీసెర్చ్ చేసి మేము ముంగడి చేసుకుని వచ్చిన ద బేసిక్ థింగ్ మీరు ఏమైనా చేయగలుగుతారంటే ఇది షేర్ చేయగలుగుతారు. చిత్రగుప్తుని 4 ప్రమోట్ చేయండి. మీకు కంటెంట్ ఇట్లా నచ్చినట్టయితే ఒక్క కమెంట్ పెట్టుండ్రి, ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, వీ విల్ సేవ్ అవర్ ఓన్. మన 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 ఏదైతే మన హిందుత్వం ఉన్నదో మనమే కాపాడుకుందామని చెప్పి ఒక ప్రమాణం చేయండి. భారత్ మాతాకి జై.